జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలకు ఆకర్షితులైన పలువురు ఇతర పార్టీలకు చెందిన నాయకులు జనసేన పార్టీలో చేరేందుకు ముందుకు రావడం శుభపరిణామం అని జనసేన పార్టీ పిఎస్సీ సభ్యుడు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం భవన్ నారాయణపాడులో సెట్టిబల్జ సంఘం నాయకుడు శీలం వెంకట్రమణ ఆధ్వర్యంలో అనుచరులు, పెద్దలు, మహిళలు జనసేన పార్టీ చేరికల కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి వెంకట్రమణ అధ్యక్షత వహించగా పిఎస్సీ సభ్యులు పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీలో చేరేందుకు విచ్చేసిన నాయకులకు, మహిళలకు జనసేన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కరేడ్ల గోవిందు, పుల్లా శ్రీనివాస్, సిరంగు శ్రీనివాస్, మాగాపు మహేష్, కృష్ణ, ముమ్మిడి వాసు శ్రీనివాసు, జనసేన టీడీపీ నాయకులు, పెద్దలు పాల్గొన్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అందరికీ కూడా క్లారిటీ అయితే మటు మేము చాలా క్లియర్గా అవ్వబోతా ఉన్నాం. రాబోయే మా ప్రభుత్వం మీద ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది. ఏంటంటే ఇది సంక్షేమం తీసేస్తాం, ఒక అభివృద్ధి ఒకటే చేస్తామని, అది చాలా తప్పు. సంక్షేమంలో మీకెల్లా గొప్పగా సంక్షేమం చేసి చూపిస్తాం, కానీ సంపాదన కూడా ఎలా సంపాదించుకోవాలో నేర్పుతాం, అలాగే అభివృద్ధి ఎలా చేయాలో చేస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇవన్నీ మేము చేయగలం. ఆ సమర్థత ఆ ఇది మా మిత్రపక్షాలైనటువంటి జనసేనకి, తెలుగుదేశానికి ఆ సమర్థత ఉంది. మీ నాయకుడికి ఆ సమర్థత లేదు. 24 గంటలు ఆ దారి ఆ రూమ్లో ఉన్నాడు, బయటకు పోయాడు, ఎక్కడ పోయాడో తెలియని ఆ ముద్దాయి అక్కడ నిజంగా కూడా ఎవరికి ఇప్పటికీ తెలియదు. అది తాడిపల్లి ప్యాలెస్లో ఉన్నాడని అంటారు. 5 రోజులకి 10 రోజులకి ఒకసారి కనపడుతుంటాడు, బయటికి మళ్ళీ పోతుంటాడు, లోన పోతూ ఉంటుంటాడు. ఆ లోన ఉన్నాడో లేదో ఎవరికి ఇప్పటికీ అనుమానమే. అటువంటి పరిపాలన కాకుండా నిత్యం ప్రజల్లో ఉండే పరిపాలన, నిత్యం ప్రజల్లో మమేక్యమైన పరిపాలన మీరు చూడబోతా ఉన్నారు. దానికి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ మా నాయకుడు వెంకటరమణ గారికి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రమణ గారికి జనసేన పార్టీ యొక్క పూర్తి మద్దతు ఉంటుంది. రమణ గారి ద్వారా అన్ని రకాలు కూడా మీకు అన్ని చేయగలుగుతారని చెప్పి నేను నమ్ముతాను.